ఆదరణీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు నా తోటి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు మరియు నా ప్రియ విద్యార్థులకు ఈ రోజు మనం పద్యపఠన కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాము ఈ రోజు మీకు ఒక చక్కని అవకాశం లభించింది వేదికపైన పద్యాలు చెప్పే అవకాశం పాఠశాలలో వేదికపైన విద్యార్థులందరూ పద్యాలు చెప్పడం ఒక గొప్ప అవకాశం మీకు భవిష్యత్తులో మీకు ఈ స్కిల్స్ అన్ని బాగా ఉపయోగపడతాయి అందరికీ నా పేరు సాయి సమ్మిట నేను 1వ తరగతి చదువుతున్నాను ఈ రోజు ఒక పద్యం చెప్పబోతున్నాను 1 1 మనమంట 1 2 2 చూసే కళ్ళు 2 3 3 కాలాలు కలవు 3 4 4 వేదాలు 4 5 5 అంగెళ్ళు 5 6 6 6 6 రుచిలు 6 7 7 ఇంద్రధనసులు రంగులు 7 8 8 ఎనిమిది ఎనిమిది దిశాల మూలలు 8 9 9 ఆహార ధాన్యాలు 9 10 10 దశరథ అవుతారు 10 ధన్యవాదాలు అందరికీ నమస్కారము నా పేరు బి నక్షత్ర నేను 1వ తరగతి చదువుతున్నాను వీణపానికి వందనం శారదిక దేవికి వందనం మా పలుకులో మా పాటలో నిలిచే దేవికి వందనం నడిపే మాటకు వందనం మా బాసర దేవికి వందనం ధన్యవాదములు నమస్కారం నా పేరు జశ్వంత్ రెడ్డి నేను 1వ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను పద్యము చెప్పబోతున్నాను మంతుడైన నాకేమి పలవూరితో ఉంచు హింగ్ర పలట మేళ బలమంతమైన సర్వము చెల్లి చీమల చేతి చిక్కి చావదే సుమత ధన్యవాదాలు అందరికీ నమస్కారము నా పేరు అనుక్య నేను 3వ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను పద్యం చెప్పబోతున్నాను ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని హీనడవ గుణంబు మానలేడు బొగ్గు పాల గడుగ పోదుల మలినంబు విశ్వదాభిరామ ఇరువరేము అందరికీ నమస్కారం నా పేరు పి సుగుణ్ గుప్తా నేను 3వ తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు తెలుగు పద్యం చెప్పబోతున్నాను కుంపగాలు వేల గుణపంబు చేబుని బావి తొవ్వలేమి ఫలంబు గలుగు ముందు చూపులేవి ఊరుకుండు చెడిపోవు లలిత సుగ్న జాల తెలుగు బాల ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు యువతేజ నేను 3వ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను పద్యాలు చెప్పబోతున్నాను అనువుగాని చోట దిక్కుల మన రాదు కొంచెముండు తెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండగా విశ్వదాభిరామ వినురవేమ ఇదో పద్యం అనగననగ రాగం అతిశయుల చునుండు తినగ తునగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ 3వ పద్యం ధనము కూడబెట్టి ధర్మంబు చేయక తాను దినక లెస్సదాచు కాక తేమ తీగ కూర్చి తెరువరికి యాద విశ్వదాభిరామ వినురవేమ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు వివిహెచ్ఎస్కే చైతన్య నేను 3వ తరగతి చదువుతున్నాను నేను ఈరోజు తెలుగు పద్యం చెప్పబోతున్నాను
అక్కరకు రాణి చుట్టము మొక్కిన వరమేని వేణుపు మొహరమున తామెక్కిన పారని గుర్రము గ్రక్కున విలువంగ వలయు గదరా సుమతి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. నేను 3వ తరగతి. నేను ఇప్పుడు తెలుగు పద్యము చెప్పబోతున్నాను. కమలమును నీత భాసన కమలాకుని లక్ష్మి చేత కమలింగ భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుడు శత్రులు గుత. తద్యము సుమతి. థ్యాంక్ యూ. రమ్ నా పేరు శ్రీరాజ్. నేను 3వ తరగతి చదువుతున్నాను. తెలుగు పద్యం చెప్పబోతున్నాను. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి చేత కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రుల గుట. తద్యము సుమతి. ధన్యవాదాలు. నా పేరు అశ్వంత్ రెడ్డి. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేనెప్పుడు పద్యాలు చెప్పబోతున్నాను. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జ నుండు బలుకు జల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. 2వ పద్యం ఆత్మశుద్ధి లేని ఆచార మదిజేల బాండశుద్ధి లేని బాండశుద్ధి లేని పాకమేళ చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా స్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఫణికార్తికేయ. నేను తెలుగు పద్యం చెప్పబోతున్నాను. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. 2వ పద్యం చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైనట్లు పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీసుల పాలచేరు భువిలో సుమతి. 3వ పద్యం ఆకొన్న కూడ అమృతము తాకంక కనిచ్చువాడే దాత దరిద్రన్ సోకోర్చువాడే మనజుడు తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి. ఎప్పుడు సంపద కలిగి 4వ పద్యం ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తిరి అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగ కొట్టు చెప్పు దినడుగొక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అతీష్ కుమార్ సింగ్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను తెలుగు పద్యం చెప్పబోతున్నాను. అప్పు లేనివాడే అదక సంపందుడు తప్పు లేనివాడే ధరను లేడు గొప్ప లేని బుద్ధి కొంచెమైపోరా విశ్వధామి రామ విరవవేమ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు పి శశాంక్. నేను 3వ తరగతి చదువుతున్నాను. తెలుగు పద్యం చెప్పబోతున్నాను. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాడి వలన మనుజుడు ఇతరులెరగకున్న ఈశ్వరుడెరగడా విశ్వదాభిరామ వింద్రవేమ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం కృష్ణ చైతన్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు తెలుగు పద్యం చెప్పబోతున్నాను. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ విపరీం పంగన్ అపకారికి నుపకారము నపమెన్నక చేయువాడే నేర్పడి సుమతి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు హైందవి. నేను 3వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను తెలుగులో ఒక పద్యం చెప్పబోతున్నాను. ఇంటిలోన ధనము నిధి నాది అనుచు మంటిలోన దాచు మంకుజీవి కొండబోడు వెంట గుళ్ళ కాసేనను విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు.
అందరి కి నమస్కారము. నా పేరు లతిక. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు తెలుగు పద్యము చెప్పుతున్నాను. బడికి నడవలేడు, పాఠాలు వినలేడు, చిన్న పద్యం అప్ప చెప్పలేడు. రాజురాజు బిడ్డరా నేటి విద్యార్థి లలిత సుగుణజాల తెలుగు బాల. అందరికీ నమస్కారం. నా పేరు విద్యశ్రీ. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు తెలుగు పద్యం చెప్పబోతున్నాను. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి చేత కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రుల గూట తద్యము సుమతి. ధన్యవాద. అందరికీ నమస్కారం. నా పేరు ఎం శాస్త్ర. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను తెలుగులో 2 పద్యాలు చెప్పబోతున్నాను. ఆ కన్న కూడా అమృతము తాకంచకనిచ్చువాడ దాత దరిద్రిన్ సోకోర్చువాడ మనజుడు తేకు వగలవాడ వంశ తిలకుడు సుమతి. 2వ పద్యం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు బిందు ప్రియ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు తెలుగు పద్యం చెప్పబోతున్నాను. గంగి గోవి పాలు గలవటైన చాలు కలవడైన నేమి కలము పాలు బక్కి కలుగు కూడు పెట్టడైన జాలు విశ్వదాభిరామ వినులేమ. ధన్యవాద. అందరికీ నమస్కారాలు. నా పేరు ఏ కీర్తన. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు తెలుగు పద్యం చెప్పబోతున్నాను. గంగి గోవు పాలు గరిటడైనను చాలు కడివడైనను నేమి కరము పాలు బత్తి కలుగును కూడు పట్టడైనను జాలు విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కేఅవిఘ్న. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు పద్యములు చెప్పబోతున్నాను. అనగ ననగ రాగ మతిష ఇల్లు చునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుడవేమ. 2వ పద్యం. ఉప్పు కడుపు రంబు నొక్క పోలిక నుండు చూర చూర రుచుల జాడ వేరయా పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినుడవేమ. 3వ పద్యం. మేలి పండు చూడు మేలిమై ఉండను పొట్ట విప్పి చూడు పొడుగులుండను పిరికి వారి మడి బెంక మేలాగున విశ్వదాభిరామ వినుడవేమ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కె శ్రీవాణి. నేను 2వ తరగతి చదువుతున్నాను. అనగననగ రాగ మతిష ఇల్లు చునుండు తినగ తినగ వేము తీయనుండు సాధరమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సానియా ఫాతిమా. నేను 2వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. అనగనగా రాగమతి ఇల్లుచునుండు తిన తినగా వేమ తీయనుండు సాధమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. నా పేరు వి పూజిత. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నన్ను ఒక పద్యం చెప్పబోతున్నాను. అనగననగ రాగ మతిష ఇల్లు చునండోయ్ తినగ తినగ వేము తీయనుండయ్ సాధనమున పనులు సమకూరు ధరలు నా విశ్వదాభిరామ వినురవేమ. 2వ పద్యం. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందరూ పుణ్య పురుషులు వేరే ఆ విశ్వదాభిరామ వినురవేణ. ధన్యవాదాలు. నా పేరు
అందరికీ నమస్కారం. నా పేరు టిఎన్విక. నేను రెండో తరగతి చదువుతున్నాను. అనగననగ రాగం అతిశ ఇల్లు చునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం అక్షర. నేను రెండో తరగతి చదువుతున్నాను. అనగననగన రాగం అతిశ ఇల్లు చునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు ఎల్లర్షిత. నేను రెండో తరగతి చదువుతున్నాను. అనగననగ రాగమతిశ ఇల్లు చుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు జీరక్షిత. నేను రెండో తరగతి చదువుతున్నాను. అనగ రాగ మరిస ఇల్లు చుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పురమ్ము నొక్క పోలికలుండు, చూడ చూడలుచున జాడవేరు, పురుషులందుకున్న పురుషుడు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అనన్య. నేను రెండో తరగతి చదువుతున్నాను. రాధమతిశ ఇల్లు చుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమైన పనులు చమ్మపూరు ధరలోన విశ్వదారి రామ విదుర వేమ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు వైశాలి. ఈరోజు నేను తెలుగు పద్యాలు చెప్పబోతున్నాను. అనగననగ రాగమతిశ ఇల్లు చుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనముల పనులు సరకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ వర్షిని. నేను రెండో తరగతి చదువుతున్నాను. అనగననగ రాగం అతిశ ఇల్లు చునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. రెండో పద్యం. ఉప్పు కప్పుడంగు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేడు, పురుషులందు పుణ్య పురుషులు వేడయ, విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు పి ప్రజ్ఞ. అనగ రాగం అతిశ ఇల్లు చురుండు, తినగ తినగ వేరు తీయనుండు, రఘున పనులు విశ్వరామి రామ విలువేమ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు పి మనస్. నేను రెండవ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను పద్యం చెప్పబోతున్నాను. అనగననగ రాగం అతిశ ఇల్లు చుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. రెండవ పద్యము. ఉప్పు కప్పు రంబు నొక్క పోక రెండు, చూడ చూడ రుచిల జడవేరు, పురుషులందు పుణ్య పురుషుల వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు కేశవకుమార్. నేను రెండో తరగతి చదువుతున్నాను. నేను తెలుగు పద్యం చెప్పబోతున్నాను. అనగ రాగం అతిశ ఇల్లు చునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధారణ పనులు సమకూరు తరలేమ విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు ఆరా. నేను అనగ రాగం అతిశ ఇల్లు చుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు.
అందరికీ శుభోదయం. నా పేరు ఎం శ్రీనిధి. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను 3 పద్యాలు చెప్పబోతున్నాను. తెనుగు ధనము కంటే తీయధనము లేదు, తెనుగు కవుల కంటే గనులు లేరు. తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. 2వ పద్యం. నడువకు మీ తెరువొక్కట, కుడువకు మీ శత్రువింట కూరిమి తోడన్. ముడువకు మీ పరదనముల, నుడువకు మీ వలన మనసు నవ్వగ సుమతి. 3వ పద్యం. ధనపతి సకుడయ్యుండియు, నినయంగ శివుడు భిక్షమెత్తగ వలసన్. తన వారికెంపగలిగిన, తన భాగ్యమే తనకు గాక తద్యము సుమతి. ధన్యవాదములు. నమస్కారం. నా పేరు బి శాస్త్ర. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను తెలుగులో 2 పద్యాలు చెప్పబోతున్నాను. 1వ పద్యం. విత్తము గలవాని వీపున పుండైన, వసుధలోన జాల వార్త కేకు. భేదవాణి ఇంట పెళ్ళైన ఎరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. 2వ పద్యం. తామసించి చేయతగ దెట్టి కార్యంబు, వేగిరింప నదియు విషమేయగును. పచ్చికాయ తెచ్చి బడవేయ ఫలమౌనే, విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు ఈ శివ సంజన. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు 2 పద్యాలు చెప్పబోతున్నాను. అడవి కాల్చు వేల అగ్నికి సాయమై, నట్టి గాలి దీప మార్పు వేలు. బీదపడిన వేళ లేదురా స్నేహంబు, లలిత సుగుణ జాల తెలుగు బాల. 2వ పద్యం. ధనము గలుగు చోట దర్భంబు కనరాదు, ధర్మమున్న చోట ధనము లేదు. ధనము ధర్మమున్న మనుజుడే గనుడురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ధన్యవాదములు. అందరికీ శుభోదయం. నా పేరు వైష్ణవి. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను 2 పద్యాలు చెప్పబోతున్నాను. తగిలినంత మేర దహించుకొని పోవు, చెడ్డవాణ్ణి చలిమి చిచ్చువోలే. మంచివాణి మైత్రి మలయ మారుత వీచి, లలిత సుగుణ జాల తెలుగు బాల. 2వ పద్యం. అడవి కాల్చివేళ అగ్నికి సాయమై, నట్టి గాలి దీప మార్పు వేలు. బీద పడిన వేళ లేదురా స్నేహంబు, లలిత సుగుణ జాల తెలుగు బాల. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు బి పూర్వి. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు తెలుగు పద్యం చెప్పబోతున్నాను. పాలను గలసిన జలమును పాల విధముననేయుండు పరికింపగా, పాల చెవి చెరచెంచు గావున పాల సుగు వాణి పొందు వలదుర సుమతి. 2వ పద్యం. పతిసకుడయ్యుండియు నయ్యంగా శివుడు భిక్షమెత్తకల వలసన్. తన వారికి ఎంత గల్లినా తన భాగ్యమే తనకు గాక తద్యము సుమతి. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు రితిష. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పద్యం చెప్పబోతున్నాను. ఎద్దు నెక్కే శివుడు, గద్దు నెక్కే విష్ణు, హంస నెక్కే బ్రహ్మ. అన్నముగును బతకంబు మొద్దు బల్లపై నెక్కెరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. నా పేరు పి చంద్రహాసిని. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు తెలుగు పద్యం చెప్పబోతున్నాను. పాలు పంచదార పాపర పండలో, చాలబోసి వడ్డ చెవికి రాదు. కుటీల మానవులకు గుణమేళ కలుగురా, విశ్వదాభిరామ వినురవేమ. నమస్కారం. నా పేరు మీనాక్షి సింగ్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. జన్మభూమి కంటే స్వర్గము వేరేది, మాతృభాష కంటే మధురమేది. కన్న తల్లి కంటే ఘనదైవం ఇంకేంది, తెలియమయ్య నీవు తెలుగు బిడ్డ. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు భీమినాక్షి. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను 2 పద్యాలు చెప్పబోతున్నాను. కలము చేత బట్టి కావ్యము రచించే, హలము చేత బట్టి పొలము దున్నే. కలమాలము నందున ధనుడురా పోతరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. 2వ పద్యం.
తగిలినంత మేల దహించుకొని పోవు. చెడ్డవాణి చెలిమి చిచ్చువోలే, మంచివాణి మైత్రి మలే మారుతవీచి. లలిత సుగుణజాల తెలుగు బాల ధన్యవాదాలు. శుభోదయం, నా పేరు కీర్తన, నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ఒక పద్యం చెప్పబోతున్నాను. తగిలినంత మేల దహించుకొని పోవు, చెడ్డవాణి చెలిమి చిచ్చువోలే, మంచివాణి మైత్రి మలయ మారుత వీచి. లలిత సుగుణజాల తెలుగు బాల ధన్యవాదాలు. అందరికీ శుభోదయం, నా పేరు పియామిని, నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ఒక పద్యం చెప్పబోతున్నాను. కోకిలమ్మ చేసుకున్న పుణ్యం ఏమి, కాకి చేసుకున్న కర్మమేమి, మద్రభాషణముల మర్యాద ప్రాప్తించు. లలిత సుగుణజాల తెలుగు బాల ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, నా పేరు డి జాహ్నవి, నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఒక పద్యం చెప్పబోతున్నాను. కోకిలమ్మ చేసుకున్న పుణ్యం ఏమి, కాకి చేసుకున్న కర్మమేమి, మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు. లలిత సుకుణజాల తెలుగు బాల ధన్యవాదాలు. నా పేరు బి నిశాంత్, నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను ఒక పోయం చెప్పబోతున్నాను. అనగా అనగా రామ మహర్షి ఎల్లుచనుండు, తినగ తినగ తీయనుండు, సాధనముల పనులు సమపూరు ధరలోన, విశ్వరాధి రామ వినురవేమ. నేను 2వ పోయం చెప్పబోతున్నాను. ఉప్పు కప్పు రంబు, నొక్క పొలకలు రెండు, చూర ఋషులు జార వేరయ్య, పురుషులు అందుకున్న పుష పురుషులు వేరయ్య, విశ్వరాధి రామ వినురవేమ. ధన్యవాదాలు. ఈ నమస్కారం, నా పేరు ఎం శశ్వంత్, నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను తెలుగు పద్యం చెప్పబోతున్నాను. ధనపతి సకుడై ఉండి నేనియంగ శివుడు భిక్ష మెత్తగవలసన్, తన వారికెంత గలిగిన తన భాగ్యమే తనకు గాగ తథ్యము సుమతి. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బి హర్షిత్ సింగ్, ఈరోజు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. వినదగు ఎవ్వరు చెప్పినా వినదంతనే వేగపడక, వివరింపదగు కనికల్ల నిజము తెలిసిన, మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నా పేరు ఎంజాయ్, నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఒక తెలుగు పద్యం చెప్పబోతున్నాను. కోకిలమ్మ చేసుకున్న పుణ్యం ఏమే, కాకి చేసుకున్న కర్మం ఏమే, మధుర భాషణముల మర్యాద ప్రార్థించు. లలిత సుగుణజాల తెలుగు బాల ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, నా పేరు ఎం జతిన్, నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు తెలుగు పద్యం చెప్పబోతున్నాను. ధనము కలుగు చోట ధర్మంబు కనరాదు, ధర్మమున్న చోట ధనము లేదు, ధనము ధర్మమున్న మనుజుడే గణుడురా. లలిత సుకుణజాల తెలుగు బాల ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, నా పేరు ఎం ప్రణీత్, నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను తెలుగు పద్యం చెప్పబోతున్నాను. లావు గల వాణి కంటెను భావింపగ నీతి పరుడు బలవంతుండు, గ్రావబంత గజంబును మావటివాడు ఎక్కినట్లు మహిళ సుమతి. ధన్యవాదాలు.